फ्रेंड्स वेलकम बैक टू देसी सागा इवाल्टि वीडियो नेनु क्रोशे कोत्तगा नेर्चुकुंटुन्न वाळ्ळकि नीडिल्स एलांटि वाडोच्चु दारालु यान गानी वूल गानी लेते क्रोशो दारं गानी एलांटि रकालु उंटायि एलांटि दारानिकि एलांटि नीडिल वाडोच्चु अन्नदि चेप्दाम अनुकुंटुन्नानु चूपिद्दाम अनुकुंटुन्नानु ओके लेट्स गेट स्टार्टेड ఫస్ట్ లో ఇండియాలో చేస్తున్నప్పుడు నా దగ్గర ఇలాంటి నీడిల్స్ ఉండేవి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇవి ఇవి చూస్తే కనుక చాలా థిన్గా ఉంటాయి వీటి దారం కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి ఊళ్ళో ఉండదు సన్న దారాలు ఉంటాయి యూ కుడ్ సీ ఇట్ క్లియర్లీ ఓకే ఇవి చాలా సన్న ఆల్మోస్ట్ సూదులు ఓకే ఇది ఒక రకం స్టీల్ అవి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఐ థింక్ జోయిన్స్లోనో మైకిల్స్లోనో ఇలాగ విడివిడిగా చిన్న సెట్లా తీసుకున్నాను డిఫరెంట్ సైజెస్ ఇవి అల్యూమినియంవి కలర్డ్ ఇవి కూడా బాగానే ఉంటుందండి పని చేస్తాయి బాగానే ఓన్లీ థింగ్ ఇస్ ఇవి చాలా డెలికేట్గా ఉండడం వల్ల మనం ఎక్కువ పెద్ద ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు కొద్దిగా నాకు రిస్ట్ పెయిన్ ఫింగర్స్ కూడా పెయిన్ఫుల్ అనిపించేది అండ్ షోల్డర్ టు బట్ చాలా రోజు వీటిని వాడాను ఆ తర్వాత నేను అమెజాన్లో ఒక సెట్ తీసుకున్నానండి ఫుల్ సెట్ విత్ డిఫరెంట్ సైజెస్ కోసం కూడా నేను చెప్తాను మీకు సో ఇట్లా ఒక ఫుల్ సెట్ తీసుకున్నాను అదే ఒక బ్యాగ్లో వచ్చింది ఇట్లాంటి బ్యాగ్లో ఈ నీడిల్స్తో పాటు ఇంకా యాన్ నీడిల్స్ అంటారు వీటిని తీసేద్దాం పక్కకి ఇవి వర్క్ ఫినిష్ అయిన తర్వాత క్లోజ్ చేయడానికి లేకపోతే రెండింటిని కలిపి కొట్టడానికి ఇట్లా ఈ నీడిల్స్ మనకు వస్తాయి ఇవి ప్లాస్టిక్ నీడిల్స్ బట్ యాన్లోకి ఈజీగా వెళ్తాయని ఇట్లా ఉంటాయి సో ఇవి చూస్తే కనుక టెన్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 8 అండ్ గోస్ ఆల్ ద వే టు 2 ఇది థిన్నెస్ట్ ఇది 2 ఓకే 8 మధ్యలో హాఫ్ సైజెస్ కూడా ఉంటాయి ఐ గో ఓవర్ దాట్ అండ్ ఆ సెట్తో పాటు ఈ బ్యాగ్లో ఇట్లా చిన్న కత్తిరి లాంటిది కూడా వచ్చింది సిజర్స్ టైప్లో కటింగ్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి నీట్ యాన్ కట్ చేయడానికి వర్క్ అయిన తర్వాత మధ్యలో అటాచ్ చేయడానికి అన్నట్టు ఇట్లాంటి కొంచెం టర్న్స్ ఉన్న నీడిల్ కూడా వచ్చింది కొన్ని వర్క్స్లో తిప్పి పెట్టాల్సి ఉంటుంది సో ఇలాంటి నీడిల్ కూడా వచ్చింది అండ్ దెన్ యూజువల్లీ నేను నా కిట్లో ఒక మెజరింగ్ టేప్ కూడా పెట్టుకుంటాను కొన్ని ప్రాజెక్ట్స్కి మెజర్ చేస్తూ చేయాల్సి ఉంటుంది కదా ఇది కిట్తో రాలేదండి విడిగా నాకు ఐ థింక్ నాడియా అని ఇక్కడ ఒక ఫర్నిచర్ స్టోర్ ఉంది ఆ ఫర్నిచర్ స్టోర్లో ఐ థింక్ దే హ్యాడ్ లైక్ ఏ గుడి ఆర్ స్వాగ్ తీసుకున్నాను అక్కడ సో ఈ కిట్ అయితే ఇట్లా వస్తుంది ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అండి నేను యూజువల్లీ ఈ బ్యాగ్ చాలా ఈజీ టు క్యారీ నేను కార్లో ట్రావెల్కి వెళ్తున్నప్పుడు కూడా ఈ బ్యాగ్ పెట్టుకుని ఐ డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఈ సెట్కి వచ్చేసరికి లెట్ మీ గో త్రూ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ సెట్ ఓకే టోటల్ 10 ఉన్నాయి కదండి పెద్ద సైజ్ వచ్చేసి 8 చూస్తే ఇంత లావుగా ఉందో చూడండి నీడిల్ నా దగ్గర దీని దారం లేదు యూజువల్లీ మీరు పెద్ద పెద్ద బ్లాంకెట్స్ థ్రోస్ కొంటుంటారు ఇక్కడ స్టోర్స్లోని కొంచెం లావులు ఆ ఊళ్ళకి ఇది పనికి వస్తుంది అన్నమాట అంటే అది కొంచెం అల్లుతేనే పెద్దగా వస్తూ ఉంటుంది సో బ్లాంకెట్స్ లాంటి ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి దిబ్బ ఊలు వాడతాం కాబట్టి ఇట్లాంటి నీడిల్ వాడతారు ఇది 7 ఇది కూడా ఇంచుమించు అంతే లావుగా ఉన్న యాన్కి వాడటానికి పనికి వస్తుంది మిగతావన్నీ స్లోగా ఇంచుమించు యూ గెట్ టు యూజ్ దీస్ ఇన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇది 6.5 ఇది చూస్తే కనుక ఇది 6.5 ఓకే లెట్స్ సీ 8 వన్స్ అగైన్ ఇది 8 ఓకే ఎంత లావుగా ఉందో చూడండి నీడిల్ మీరు సన్న చూపిస్తే రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నది ఈ రెండు నీడిల్స్కి ఓకే సో అట్లాగా 7 వరకు అయితే సింగిల్ది వచ్చి 6.5 5.5 4.5 3.5 అండ్ దెన్ 2.5 అండ్ 2 వస్తాయి ఇది 2 ఈ నీడిల్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి ఓకే అండి ఈ సెట్లో వాటితో పాటు ఇట్లాగా ఈ స్మాల్
ప్లాస్టిక్ పిన్స్ కూడా ఇస్తాడండి. దీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఇవి ఏంటంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్ లైన్ మార్క్ చేసుకోవాలన్నా, లేకపోతే డిజైన్ మారుతుంటుంది కదా, కొన్ని స్టిచ్చెస్కి వేరే డిజైన్ అట్లా వేయాలన్నా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. లైక్ ఇప్పుడు ఇది ఇప్పుడు లెట్స్ సే నేను ఇక్కడ వరకు ఏదో అల్లాను, ఇంకోటి ఏదైనా డిజైన్ మార్చాలనుకోండి, ఐ కెన్ మార్క్ ఇట్ ఇక్కడ ఇట్లా పెట్టుకుని, సో ఇది దాటిన తర్వాత నేను వేరే స్టిచ్ మార్చాలి అని తెలుస్తుంది నాకు. సో అట్లా ఒక్కొక్కసారి మనం, నేను చెప్పాను కదా లాస్ట్ టైం నా వీడియోలో, వీ టెన్ టు ఫర్గెట్ ద లాస్ట్ కాలమ్, అప్పుడు మనం ఈ పిన్స్ వాడితే ఈజీ అవుతుంది గుర్తుంచుకోవడానికి. ఓకే ఇక్కడ లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది, పిన్గా తగిలితే ఎండింగ్ వచ్చినట్టు, లెట్స్ కంటిన్యూ అన్నట్టు. సో ఇలాంటి పిన్స్ కూడా ఒక 10 దాకా ఇచ్చాడు ఈ సెట్లోని. సంహౌ ఐ రియలీ లైక్ దిస్ సెట్. ఒకవేళ మీరు కొత్తగా కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఐ వుడ్ సజెస్ట్ యూ గో విత్ దిస్ సెట్. ఐ థింక్ అరౌండ్ $13 అనుకుంటా. ఐమ్ గోన్ లీవ్ ది లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్, సో చెక్ అవుట్ దాట్ సెట్. ఓకే ఇంకా యాన్ ఆర్ దారంకి వచ్చేసరికి, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ దాట్. దారాలు కూడా రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు చూస్తే ఇది ఒక రకం. ఓకే పెద్ద లావుగా ఏం లేదు ఇది. నా దగ్గర ఉన్నట్లో ప్రస్తుతానికి చాలా లావుగా ఉన్నది ఇది. ఇప్పుడు మీరు రెండింటికి డిఫరెన్స్ చూస్తే కనుక లావుగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది. అండ్ దెన్ ఇట్లా కొంచెం ఇది సన్న వెరైటీ కొంచెం. ఓకే ఇది ప్యూర్ కాటన్వి ఉంటాయి, ఎక్రాలిక్ ఉంటాయండి. డిపెండ్స్ అగైన్ ఆన్ ద ప్రాజెక్ట్. ఎక్రాలిక్ అయితే సాఫ్ట్గా, మీకు ఏమైనా సాఫ్ట్ ఫినిష్ కావాలి, జారుతున్నట్టు ఉండాలి, పాంచో అట్లాంటివి ఏమైనా చేస్తే కనుక ఎక్రాలిక్ లైట్ వెయిట్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇది కూడా చూపిస్తాను. ఇది కాటన్. మొన్న నేను ఫ్లవర్స్ వీడియో పెట్టాను చూడండి, అది దీంతోనే చేశాను. చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్. ది ఓన్లీ ఇష్యూ విత్ దిస్ ఇస్ ఇది 4-5 దారాలు కలిపి ఉన్నట్టుంటుంది, సో ఇట్లా పోగులు పోగుల్లా ఓడుతుంది. మీది ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే కనుక ఐ వుడ్ సజెస్ట్ డోంట్ యూజ్ దిస్ వూల్. ఒక 2-3 ప్రాజెక్ట్ చేసిన తర్వాత యూ స్టార్ట్ యూజింగ్ దిస్, ఆర్ కొద్దిగా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది ఫస్ట్లోని. ఒకసారి మీకు అలవాటు అయిపోయిన తర్వాత దిస్ విల్ బీ ద బెస్ట్ వన్ టు వర్క్ విత్. ప్రాజెక్ట్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి, పిల్లలు ఏమైనా స్వెటర్స్ అవి అల్లాలన్నా చాలా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను సన్న నీడిల్స్ చూపించాను కదా, ఆ నీడిల్స్కి యూజువల్లీ ఇట్లాంటి సన్న దారం వాడతాం. ఇది ఇక్కడ దొరుకుతుందండి. నేను ఐ థింక్ జాయిన్లో తీసుకున్నాను నేను ఇది. ఇది చూసారు కదా $5 ఎంత ఉంటుంది, బట్ ఇట్ లాస్ట్ సో లాంగ్. చాలా చాలా ప్రాజెక్ట్స్ చేయొచ్చండి దీంతో. ఐ హ్యావ్ లైక్ 5-6 కలర్స్ ఇన్ ఇట్. వైట్ ఉంది, ఐ హ్యావ్ అదర్ కలర్స్ బ్లూ అండ్ సో ఆన్. సో దానికైతే నేను ఈ నీడిల్తోనే స్టార్ట్ చేస్తాను. స్టీల్ నీడిల్ ఇండియా నుంచి తెచ్చుకుంది. ఫ్యాబ్రిక్లోకి ఈజీగా పెట్టడం అవుతుంది ఇదైతే. ఫస్ట్ రో బేస్ రో ఈ నీడిల్తో వేసిన తర్వాత అండ్ దెన్ లాస్ట్ నీడిల్ ఉంది కదా, 2 సైజ్ ఇన్ మై సెట్, దీంతో ఫినిష్ చేయొచ్చు. సెకండ్ రో నుంచి దీంతో అల్లుకుంటూ వెళ్ళచ్చు. సన్నదారాల్లోనండి ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. కొద్దిగా గ్లిటరీగా ఉంటుంది. శారీ బార్డర్స్ కానీ లేకపోతే మనం చున్నీలకి బార్డర్లు ఏమైనా కుట్టుకోవాలంటే చాలా బాగుంటుంది ఇది. ఈ సన్నదారాలతో ప్రాజెక్టులు చాలా బాగా వస్తాయండి. నేను మీకు నా వాష్ క్లాత్ చూపిస్తాను చూడండి. నేను నా వాష్ క్లాత్స్కి ఇలా బార్డర్స్ కుట్టుకుంటుంటాను. చాలా బాగుంటుంది సన్నదారంతో ఫినిషింగ్. సీ నా నెక్స్ట్ వీడియోలో ఈ బార్డర్స్ ఎలా వేయాలో నేను మీకు చూపిస్తానండి. ఓకే సో అయితే ఏ యాన్ కొన్నా దారం కొన్నా ఆ యాన్ కవర్ మీద వాడు మనకు చెప్తాడండి ఏ నీడిల్ వాడాలి అన్నది. ఇప్పుడు మీరు చూస్తే కనుక దీని మీద 6.5 వాడాలి అని చూపిస్తున్నాడు చూడండి. ఓకే ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి 6.5 క్రోషో నీడిల్. అదే స్వెటర్స్ అల్లే వాళ్ళకైతే స్వెటర్ నీడిల్ సైజ్ ఇక్కడ చెప్పాడు. క్రోషోకి అయితే ఇదిగో ఇక్కడ చూపించాడు చూడండి, ఈ 6.5 అని చెప్పేసి. ఓకే నేనైతే ఒక 1 సైజ్ ఇటు అటు వాడతాను అండి. ఒక్కొక్కసారి ఐ డూ 6, సమ్టైమ్స్ ఐ యూస్ 7, డిపెండ్స్ ఆన్ ఈ ప్రాజెక్ట్ ఏం డిమాండ్ చేస్తుంది అన్నట్టు, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఐ హోప్ నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను బేసిక్స్కి. ఒకవేళ మీరు
ఇంకా నీడిల్ సెట్ కొనుక్కోకపోయే ఉంటే కనుక ట్రై దిస్ నీడిల్ సెట్, ఇట్స్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. నేను పర్సనల్గా వాడాను, చాలా బాగుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ మెటల్ ఉండి ఇఫ్ ఇట్స్ టైమ్ టు బై అనదర్ నీడిల్ సెట్, ట్రై దిస్ నీడిల్ సెట్. ఓకే, ఐమ్ గోనా లీవ్ ద లింక్ డౌన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, ఐ థింక్ ఐ హవ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ బీన్ హెల్ప్ఫుల్. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో వదలండి, ఐ ట్రై టు రెస్పాండ్ టు యూ. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, హ్యాపీ నీటింగ్.